चुनाव जीतने जा रहा है। భారత స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్ రాజకీయ రంగ ప్రవేశంపై ఉత్కంఠ వీడింది. అందరి అంచనాలకు తగినట్లే ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఢిల్లీలో ఆయన నివాసంలో కలిశారు. ఆమె వెంట మరో రెజ్లర్ బజరంగ్ పునియా ఉన్నారు. వీరిరువురు రాహుల్తో సమావేశమై రాజకీయాల పట్ల తమకున్న ఆసక్తిని వ్యక్తం చేశారు. అనంతరం రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎంపీ కేసీ వేణుగోపాల్లో వినేష్ బజరంగ్ భేటీ అయ్యారు. త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. హర్యానాకు ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 34 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ సిద్ధం చేసింది. కాంగ్రెస్ మలువిడత జాబితాలో రెజ్లర్ ఇద్దరి పేర్లను పార్టీ ప్రకటించే అవకాశం ఉంది.